నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రేమ దయా గుణాన్ని చాటే రంజాన్ వేడుక, ఇఫ్తార్ విందులో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి 700 కోట్లు, చంద్రబాబుదే ఈ ఘనత. రంజాన్ తోఫా పంపిణీలో చైర్పర్సన్ తోట మల్లేశ్వరి. ముస్లిం సోదరులకు వేగేసిన నరేంద్ర వర్మ శుభాకాంక్షలు. చందోర్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు. సమస్త రోగాలు మటుమాయం, యోగా ఒక్కదానితోనే అది సాధ్యం. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఏసీటీ ప్రత్యేకం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. ప్రేమను, సాటి వారి పట్ల దయాగుణాన్ని చాటి చెప్పిన రంజాన్ పండుగ ఎంతో గొప్పదని రఘుపతి అన్నారు. శాసనసభ్యులు కోన రఘుపతి ఆధ్వర్యంలో మంగళవారం బాపట్లోని పలు మసీదుల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మసీదుల్లో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోన పాల్గొన్నారు. పట్టణ మండల వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్, కోకి రాఘవరెడ్డి, వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకి ఈ ప్రత్యేకమైనటువంటి రంజాన్ మాసంలో మరొకసారి అందరినీ కలిసేటువంటి అవకాశం, అలాగే ఇది ఒక పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా మరి ఉపవాస దీక్షల్లో ఉండి, ప్రార్థనలో ఉండి, మరి యావత్ ప్రపంచానికి శాంతి మార్గం నడవాలని చెప్పి ప్రత్యేకించి మనం బాపట్ల అభివృద్ధి కాంక్షిస్తూ ఒక సోదర భావంతో ఈ రంజాన్ పండుగ ఎప్పుడు కూడా మనం 14 సంవత్సరాలుగా జరుపుకుంటాను. అలాగే ఈరోజు మరొకసారి మనం అలవాటుగా ఎప్పుడు కూడా మొట్టమొదటి కార్యక్రమం పెద్ద మసీద్ ద్వారానే ఇక్కడ పెద్దల్ని కలుసుకొని ఇక్కడి నుంచే ప్రారంభమవటం అనేది ఒక ఎప్పుడు కూడా ఒక అలవాటుగా ఉంటుంది. ఆ క్రమంలో ఈరోజు మళ్ళీ పెద్ద మసీద్లో అందరిని, పెద్దల్ని, పిల్లల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం. ఈ రంజాన్ పండుగ వారందరూ చేసేటువంటి ప్రార్థనలతో బాపట్ల అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం దొరకాలని, ప్రత్యేకించి రైతు సోదరులు మరి సంవత్సరం మంచి వర్షాలతో మంచి పంట పండించుకొని మంచి రేటుతో ధాన్యం కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఉండాలని, అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు ఒకటే మాట ఇస్తూ ఉంటారు, మేము 14 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వీరితో పంచుకున్నాను. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా చేసేటువంటి పరిస్థితి ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళతో ఉంటారని చెప్పి సంగతి రేపు మరొకసారి తెలియజేస్తున్న బాధ్యతగా శాసనసభ్యుడిగా కానీ రఘుపతిగా కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండేవాడిని ఇప్పుడు ఉంటానని మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్లో 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కిందని మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి అన్నారు. ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశ శ్రమిస్తున్నారని మల్లేశ్వరి అన్నారు. బాపట్లలోని కొట్రావారి బజారులో మంగళవారం రంజాన్ తోఫాను చైర్పర్సన్ మల్లేశ్వరి పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ చింతా దేవసహాయం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో గల మరి వార్డు నెంబరు 28, షాప్ వచ్చేసి 29లోకి వచ్చిందండి, రిటైలర్ షాపు. మరి వార్డు కౌన్సిలర్ చింతా దేవసాయం గారు, మరి రంజాన్ తోఫా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పంపిణీ జరుగుతుంది, మరి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ పంచడం జరుగుతుంది. ముస్లిం సోదర సోదరులు అందరికీ కూడా ఈ రంజాన్ తోఫా అందజేయటమే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి 3 తోఫాలు 3 రంజాన్లు వచ్చినాయి. మరి అలాగే హిందువులకి సంక్రాంతి కానుక, మరి క్రిస్టియన్కి క్రిస్మస్ కానుక ఇవన్నీ ఇవ్వడం కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరుగుతుందని ప్రజలు గమనించాలి. మరి ఈ తోఫ ఈ బ్యాగ్లో వచ్చేసి 5 కేజీలు ఆట, 2 కేజీలు పంచదార, 1 కేజీ సేమియా, 100 గ్రాములు నెయ్యి సంచితో కూడా కలిపి 5 వస్తువులుగా మరి ప్యాక్ చేసి ఈ ముస్లిం సోదర సోదరి మనకు కూడా అందించడం జరుగుతుంది. ముస్లిం ఇది పవిత్రమైన రంజాన్ మాసం, మరి ముస్లిం సోదర సోదరి మనల అందరికీ కూడా మరి పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని. దివ్యాంగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావపురి వికలాంగుల సమితి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కాలంలో అనేక మంది దివ్యాంగులు మోసానికి గురవుతున్నారని సమితి పేర్కొంది. భావపురి వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో
మంగళవారం బాపట తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. సమితి అధ్యక్షుడు గోగన్ ఆదిశేషు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలికి చెందిన రొంపుచర్ల మండలం సొంత గుడిపాడు చెందిన మళ్ళీ ఎర్రగోట్ల సుబ్బమ్మ అనే దివ్యాంగురాలను ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తెనాలికి చెందిన నాగేశ్వరరావు అనే ఆయన, మరి తల్లపల్లి శ్రీనివాసరావు అనే ఆయన ఇద్దరు కలిసి దివ్యాంగురాల దగ్గర 3 లక్షల రూపాయల క్యాష్, మరి అదే రకంగా బంగారం ఐదు చివరలు తీసుకొని గత 8 నెలల నుంచి కూడా ఆ దివ్యాంగురాలను ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విషయానికి దివ్యాంగురాలు ఫోన్ చేస్తున్నా కూడా స్పందించకుండా సమాధానం కూడా చెప్పకుండా, మరి మన వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మరి దివ్యాంగురాలకి మరి న్యాయం చేసి మరి మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అలాగనే మన జిల్లా కలెక్టర్ గారు, మరి రూరల్ ఎస్పీ గారు అయిన సరే కూడా వెంటనే మరి వాళ్ళు దివ్యాంగులని ఎట్టా ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి మరి డబ్బులు అవి తీసుకున్న వాళ్ళ మీద వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని మరి దివ్యాంగురాలకు ఉద్యోగం ఇప్పించి మరి రాష్ట్రంలో కూడా ఎంతోమంది దివ్యాంగులకు కూడా ఇట్లా ఇలాగ అన్యాయం జరుగుతుంది, ఎంతోమంది మోసం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని గట్టిగా తీసుకొని మరి దివ్యాంగులకి న్యాయం చేస్తారని చెప్పి నేను కోరుతున్నాను. విద్యారంగన మంచి ఫలితాలతో విద్యార్థులు చదువుకోవాలని వేగేశన ఫౌండేషన్ అధినేత వేగేశన నరేంద్ర వర్మ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు అవసరమైన సంపూర్ణ సహకారం అందించేందుకు ఫౌండేషన్ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని తెలిపారు. బాపట్లలోని పలు ఉన్నత పాఠశాలల్లో వేగేశన ఫౌండేషన్ తరఫున విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఎస్ఎంజీ సాల్వేషన్ ఆర్మీ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్లలోని ఎస్ఎంజీ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణానికి వేగేశన ఫౌండేషన్ తరఫున 20,000 రూపాయలను అందజేశారు. గవర్నమెంట్ స్కూల్స్ 220-221 స్కూల్స్ ఉన్నాయి మనకి. అందులో 15,000 మంది పిల్లలు సుమారుగా, లాస్ట్ ఇయర్ 15,400 చిల్లరు, ఈ సంవత్సరం 16,000 అవ్వచ్చు, 15,000 ఉండొచ్చు. ఈ 15,000 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ అందరికీ నోట్బుక్స్ సుమారుగా 85,000 నోట్బుక్స్, 16,000 మంది స్టూడెంట్స్, 221 స్కూల్స్. రాబోయే 25 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగా కొన్ని స్కూల్స్కి నేనే స్వయంగా వచ్చి మీకు ఇవ్వటం, కొన్ని స్కూల్స్కు మా వేగేశన ఫౌండేషన్ టీం. నిజంగా నా గురించి ఫౌండేషన్ గురించి మీకు చెప్పే ముందల మా సభ్యులు అని పేరు కట్టడమే కానీ అందరూ స్నేహితులు, వాళ్ళు కూడా ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంచుకోవటం, ఎవరో శాలరీస్ తీసుకునేవాళ్ళు కాదు, అందరూ స్వచ్ఛందంగా నాతో కలిసి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ అందే కార్యక్రమంలో అప్పుడు మాతో పాటు వాళ్ళు పాల్పంచుకునే విధానంగా ఈ కార్యక్రమంలో పాల్పంచు అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, మీరు చదువుకోవాలి, అది మా వేగేశన ఫౌండేషన్ ప్రధానమైన ఉద్దేశం. ఇవన్నీ ఫ్యూచర్లో ఏదో రాజకీయాలలో పార్టీలలో ఇలాంటి కార్యక్రమాలు అయితే కాదు, రాబోయే 25 సంవత్సరాలు నేను చేస్తున్నాను అంటే నా ప్రధానమైన మనసులో ఉన్న ఉద్దేశం మీకు అర్థమై ఉండాలి. పార్టీల్లో ఉండొచ్చు లేకపోవచ్చు, అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు, కానీ సేవా కార్యక్రమాలు డబ్బుంటే చాలు, మనసు ఉంటే చాలు, అది నిరంతరం చేస్తానే ఉండొచ్చు, అలా చేయాలి. యోగా ఈ 2 అక్షరాల వెనుక ఎంతో ఆరోగ్యం దాగుంది. మహర్షులు సైతం దీన్ని అంగీకరించారు. మానసిక సమతుల్యానికి ఏకాగ్రత పెంపొందించుకోవడానికి యోగా ఎంతో అవసరం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో 1000 సంవత్సరాల నుంచి యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. శరీరానికే కాకుండా మానసిక సమతుల్యానికి ఏకాగ్రత పెంచడానికి ఇది దోహదం చేస్తాయని మన మహర్షులు చాటి చెప్పిన సత్యం. నేడు ప్రపంచం మొత్తం యోగా మీద ప్రత్యేక దృష్టి సారించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా ప్రపంచ దేశాల వేదిక అయిన ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21వ తేదీన నిర్వహిస్తుంది. అన్ని శారీరక రుగ్మతలు దీర్ఘకాల వ్యాధులు యోగా ద్వారా సమసిపోతాయని చెప్తారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయం రుజువైంది. అనేక మంది ప్రముఖులు నేడు యోగా
తమ దినచర్యలో భాగంగా చేర్చుకున్నారు. దీని ఫలితాలను ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు సైతం యోగా ఉపయోగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీన్ని ప్రజలకు తీసుకెళ్లడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ నెల 21వ తేదీన బాపట్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేగేసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందోల్లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. చందోలు పరిసర ప్రాంత ముస్లింలు ఈ విందులో పాల్గొన్నారు. వేగేసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిట్లవానిపాలెం మండలం చందోల్లో సోమవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వేగేసన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ అధినేత వేగేసన నరేంద్రవర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. కళ్ళు గీత ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ జేపీ గౌడ్, పలువురు ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగలు అనేవి మన జీవనంలో అందరికీ పండుగలు అనేవి చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ఈ ముస్లిం సహోదరులకి ఈ పవిత్రమైన రంజాన్ అంటే అది చాలా అతి ముఖ్యమైనది, ప్రధానమైనది. ఈ నెల రోజులు సోదరులు, ముస్లిం సోదరులందరూ సుమారుగా 13-14 గంటలు ఉపవాసం ఉండి పొద్దునపూట సహార సాయంత్రం ఇఫ్తారు చేస్తూ ఉండే ఈ కార్యక్రమంలో ఒకరోజు మీతో కలిసి మా వేగేసన ఫౌండేషన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం చేయటానికి ముందుకు వచ్చాం. మా వేగేసన ఫౌండేషన్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. అంతేకాకుండా రంజాన్ అంటేనే చాలా విశ్వాసంతో కూడిన, భక్తితో కూడిన పండగ. రంజాన్ అంటే ఒక మాసం యొక్క నామం కాదు. రంజాన్ అనగా దయ, క్షమ, ముక్తి, నిష్ఠ, దీక్ష, ఇలా అనేక ధార్మిక క్షణాలు ఈ రంజాన్లో ఉన్నాయి. ఇస్లాం ధార్మిక నిర్మాణానికి మూల స్తంభాలు 5. 1 విశ్వాసం, 2 నవాబ్ అంటే ప్రార్థన, 3 రోజా ఉపవాసం, 4 జికాత్ సహాయం చేయటం, 5 హౌజ్ యాత్ర. ఇలా విశ్వాసం, ప్రార్థన, ఉపవాసం, సహాయం చేయటం, యాత్ర చేయటం, ఇటువంటి 5 ప్రధానమైన కారణాలతో ఈ రంజాన్ మాసం ఈ నెలంతా మనతో అల్లుకుని ఉంది. ఈ రంజాన్ మాసం అనేది చాలా 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 గొప్ప పండగ. ఈ రంజాన్ మాసంలో మా వేగేసన ఫౌండేషన్ తరఫున రాజకీయ పార్టీలకు కానీ, కుల మతాలకు కానీ సంబంధం లేకుండా హిందువులు, ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని అనుకునే విధంగా మనందరం కలిసి చేసుకునే ఈ పండగ, మీతో కలిసి ఇఫ్తార్లో పాల్గొనడం అనేది ఈ ఒక్క సంవత్సరమే కాదు, రాబోయే 25 సంవత్సరాలు కూడా ఇదే చందోల్ గ్రామంలో పెట్లవానిపాలు మండలం తరపున ఈ గ్రామంలో నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. లాస్ట్ ఇయర్ రంజాన్ మాసంలోనే మన వేగేసన ఫౌండేషన్ కార్యక్రమాలు బిగినాయని, ఒక సంవత్సరం పూర్తయింది లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం.
మరియు రెండో సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అనేది మా వేగేశ్వర ఫౌండేషన్ నినాదం. కలిసి బతుకుతున్నాం అనేది కాదు, కలిసి జీవించాలి అనేది కాదు, మనం ఎలా బతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం అనేది నెక్స్ట్ తరానికి తెలియజేయాలంటే కలిసి ఉండటమే కాదు, కలిసి పండుగలు చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ వేగేశ్వర ఫౌండేషను ఈ రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇటువంటి కార్యక్రమం జరగటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ అల్లా దయ వల్ల నిరంతరం రాబోయే 25 సంవత్సరాలు ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి నాకు చేయూతను అందియాలని మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం మీరు నాకు కల్పించినందుకు అది నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ధన్యవాదాలతో పాటు రంజాన్ శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అతి పవిత్రంగా భావించే షబే ఖద్ర రాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఒక్క రాత్రి 1000 మాసాల కంటే విలువైందని చెప్తారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అతి పవిత్రంగా భావించే షబే ఖద్ర రాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఒక్క రాత్రి 1000 మాసాల కంటే విలువైందని చెప్తారు. ఇస్లామిక్ కాలమానంలో రంజాన్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో ఓ ఘనమైన రాత్రి ఉంది, అదే షబే ఖద్ర. రంజాన్ మాసంలోని చివరి 5 బేసీ దశకంలోని 5 రాత్రుల్లో ఏదో ఒక దాన్ని ఇస్లామియా షరియత్ ప్రకారం షబే ఖద్ర అంటారు. ఈ రాత్రి 1000 మాసాల కంటే విలువైనది. ఈ రోజుల్లోనే ఎతికాఫ్ అనే ప్రత్యేక ఆరాధన కూడా ఆచరిస్తారు. ఇంతటి పుణ్యప్రదమైన షబే ఖద్ర ఫలానా రాత్రి అని వస్తుందని ఖచ్చితంగా చెప్పలేదు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో దానిని అన్వేషించమని మహమ్మద్ ప్రవక్త ఆదేశించారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులలో దైవారాధన గడిపిన వారికి ఆ మహారాత్రి శ్రమప్రాప్తమవుతుందని పేర్కొన్నారు. పై 5 రాత్రుల్లో ఏదైనా ఒకటి షబే ఖద్ర కావచ్చు. అయితే 27వ తేదీ రాత్రి ఈ మహిమాన్విత రేయి కావచ్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మహమ్మద్ ప్రవక్త వారి అనుచరుల ఉల్లేఖనలు బట్టి తెలుస్తుంది. అందుకే 21 నుంచి 29 రోజు వరకు రాత్రుల్లో ఆరాధన చేసినా 27వ తేదీ రాత్రి పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన 1000 నెలల పాటు చేసిన ఆరాధనకు సమానమవుతుంది. అంటే 83 సంవత్సరాల 4 నెలల ఆరాధనకు సమానమవుతుంది. ఘనమైన షబే ఖద్ర రాత్రి దైవదూతలు జిబ్రాయిల్ దేవుని అనుమతితో దైవాదేశాలు తీసుకొని దివి నుంచి భూమికి దిగి వస్తారు. 1 సంవత్సర కాలానికి గాను వ్యక్తుల జాతుల నుంచి చెడులు కష్టసుఖాలకు సంబంధించి వార్షిక భవితవ్యాన్ని దైవాజ్ఞ ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తారు. ఈ రాత్రే పవిత్ర ఖురాన్ ఆవిర్భవించడం మరో విశేషం. ఖురాన్లో మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశలలో ఎలా మసలుకోవాలో స్పష్టంగా పేర్కొన్నారు. నేల, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఏ విధంగా మానవులందరికీ ఉమ్మడి సొత్తో అదేవిధంగా పవిత్ర ఖురాన్ కూడా సమస్త మానవ జాతికి చెందిన ఆస్తి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జీవితంలోని ఏ రంగం ఏ దశ దీని మార్గదర్శకానికి వెలుపల లేదు. అంతటి మహా అద్భుతమైన గ్రంథం అవతరించిన షబే ఖద్ర రాత్రి చేసే ఆరాధనలకు కూడా అంతటి గొప్పతనం ఘనత ప్రాప్తిస్తాయి. ఇంతటి మహోజ్వాలమైన మహిమాన్వితమైన రాత్రిని సద్వినియోగం చేసుకోవడానికి ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో గడుపుతుంటారు. షబే ఖద్ర గురించి మహమ్మద్ ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు. ఎవరైతే దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో పుణ్యాన్ని ఆశిస్తూ షబే ఖద్రలు దైవారాధన చేస్తారో వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ప్రేమ దయా గుణాన్ని చాటే రంజాన్ వేడుక, ఇఫ్తార్ విందులో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి 700 కోట్లు, చంద్రబాబుదే ఈ ఘనత. రంజాన్ తోఫా పంపిణీలో చైర్పర్సన్ తోట మల్లేశ్వరి. ముస్లిం సోదరులకు వేగేశ్వర నరేంద్ర వర్మ శుభాకాంక్షలు. చందోర్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు. సమస్త రోగాలు మటుమాయం, యోగా ఒక్క దానితోనే అది సాధ్యం. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ACT ప్రత్యేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ACT న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతరాశలో నమస్కారం.